ఇంకో కథ వచ్చిన గారు ఫస్ట్లో నాకేదో బెంగళూరు ప్రాపర్టీలో వాటా ఇస్తా అన్నాడు, ఆ వాటా ఇవ్వలేదని కూడా కోపం వచ్చిందని అదొకటి చెప్పారు. అవును, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్. ఫైనాన్షియల్ డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్, ఉమెన్ రిలేటెడ్ డిస్ప్యూట్, ఇలా అలా రకరకాల కథలు. రైట్. ఇప్పుడు ఇక సూత్రధారులు పాత్రధారులు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎక్కడ? పాత్రధారుల్లో సెమీ పాత్రధారులు అయిపోయారు. సెమీ క్యాష్ ఇచ్చింది ఎవడు? సూత్రధారులు రావాలి. పాత్రధారులు సెమీ పాత్రధారులు అయిపోయారు, సూత్రధారులు రావాలంటారు. సూత్రధారుల్లో అసలు సూత్రధారులు రావాలి. ఎవరంటారు ఇంతకి క్యాష్ ఎవరు ఇచ్చారు? ఏం మనకు తెలియదు, తెలిసిన స్వాతంత్రం లేని ఈ రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ మాట్లాడలేము. సరే, ఇది ఇంకా ఎక్కడ దాకా వెళ్తుంది? అవినాష్ రెడ్డి గారితో ఆగిపోతుందా ఇంకా ఈ దర్యాప్తు? ఎందుకంటే 30వ తారీఖే ఉంది కదా డెడ్ లైన్, ఇంకా ఇక్కడతో ఆగిపోతుందా, ఇంకా ముందుకెళ్తుందా? అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే భారతి పిఏ, పిఏ అంటే కూడా ఒప్పుకోలేదు, ఏదో కాపీ టీలు ఇచ్చి కూడా అని అన్నారు. హూ ఎవర్ ఈస్ అతను, ఏదో సమ్ నవీన్ చక్రాయపేట నవీన్ అని, వీళ్ళని పిలిచారు. సో వీళ్ళని పిలిచి కొన్ని వివరాలు తీసుకున్నారు. ఏం వివరాలు తీసుకున్నారో మనకు తెలియదు. అంటే బేసిక్ గా పేపర్లో వచ్చిన కథనాల ప్రకారం అది నీకు ఫోను ఎన్నింటికి వచ్చింది, ఫోన్ నీకు ఎవరికి ఇచ్చావు, ఈ ఫోన్ నెంబర్ నీదేనా, ఇలాంటివి కొన్ని అడిగారు. అడిగారు కాబట్టి ఒకసారి వీరిని కూడా అడగాలి. నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, నాకు అసలు ప్రజల గురించి పేదల గురించి ఆలోచించడానికి టైం సరిపోవట్లేదు, నేను మీతో మాట్లాడలేను అని అన్నా కూడా బహుశా కుదరకపోవచ్చు అనుకుంటున్నాను. సో ఒక్కసారి అయితే మాట్లాడాలి. మాట్లాడి అబ్బాయి మాట్లాడింది మాటల్లో మాకు తెలిసిపోయింది, అతను అసలు కల్లాక కపటం లేని నిష్కల్మషంగా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు 9:30 దాకా కూడా సాక్షి టీవీలో గుండుపోటు స్టోరీయే ప్రచారంలో పెట్టారు. అవును, అంటే అప్పుడు ఇక్కడికి అల్లరైపోయింది మొత్తం, పగిలిపోయిన తలకాయలు, చీరిపోయిన ఒళ్ళు, ఇదంతా కూడా బయటకు వచ్చింది అన్న న్యూస్ తెలిసినట్టు లేదు ఇంత వివరంగా. అందుకని ఇంకా గుండుపోటు స్టోరీ లేదో కొట్టు అదే మెయింటైన్ చేసుకుంటూ పోయారు. సో ఇవన్నీ కూడా పరిశీలిస్తే కొంచెం డౌట్లు వస్తాయి, న్యాచురల్గా వస్తాయి, డౌట్లు వస్తాయి. సో అసలు పిలవకుండా అది క్లోజ్ చేస్తారు అని నేను అనుకోను. బట్ ఈలోపు మరి ఆయన ఏదో కొంచెం కాస్త పేదల కోసం అనుంచి ఆలోచించి వేడెక్కిన బుర్రకి స్వాంతన చేకూర్చుకుంటానికి లండన్ వెళ్తున్నారని చెప్పి పేపర్లో చదివాం ఒక వారం రోజుల పాటు. సో మరి ఈ టైంలో ఒక మరి వీళ్ళు పిలిచినప్పుడు మరి వారు అందుబాటులో లేకపోతే, ఒకవేళ ఆయన విహారయాత్రలో ఉన్నప్పుడు పిలిచినప్పటికీ కూడా వెనక్కి వచ్చేటప్పటికి ఈ నెలాఖరు అయిపోతుంది కాబట్టి, ఇది కేజీఎఫ్ 2 లాగా ఇది ఇంకొక చార్జ్ షీట్ లాగా పెట్టి ఒక లింక్ షాట్, ఇంకొన్ని వివరాలు ఉన్నాయి, అసలు విస్తృత కుంభకోణం కూడా చూడమన్నారు కాబట్టి ఆ విస్తృత కోణం యాంగిల్కి మరి కాస్త సమయం కావాలి అని చెప్పి అంటారేమో అని అనుకుంటున్నాను. ఎస్, ఇక ముఖ్యంగా ఈ హత్యకి సంబంధించి వివేకా గారి ఇలా జరిగినప్పుడు కుటుంబ సభ్యుల కంటే కూడా ముందుగా విజయసాయిరెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా సిబిఐ దర్యాప్తు జరగాలి, నిజ నిజాలు వెలికి రావాలి అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి విజయసాయిరెడ్డి గారు ఆకాంక్ష నెరవేరే రోజు వచ్చిందంటారా? పాపం ఆయన అంటే అప్పుడు విజయసాయిరెడ్డి ట్వీట్ ఇచ్చింది ఎప్పుడంటే, అప్పుడు ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం ఆఖరి నెల రోజుల్లో ఆ ఎస్పీ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒళ్ళంతా సీరియస్ అయ్యారా బాబు, అది ఇది అంటే అసలు అసలుకి అసలు వస్తుందేమో అని చెప్పి ఇదిగో ఇలాంటి దిక్కుమాలిన ట్వీట్లు, గ్యాగ్ ఆర్డర్, ఈ కేసు గురించి మాట్లాడకూడదు అని కోర్టు నుంచి మరి ఏదో మరి ఆ మంచి ఆర్డర్ తెచ్చుకున్నారు అప్పుడు. బట్ మరి తర్వాత రోజుల్లో మరి అది ఆయన అనుకోకుండా వీళ్ళు ప్రభుత్వంలోకి రావడం అదే హత్య ఆధారంతో దాన్ని సింపతికి మార్చి వెంటనే రూట్ మార్చిన వెంటనే వాళ్ళకి ఒక మంచి వెపన్లా దొరికింది. మేమందరం కూడా ఎలక్షన్లో బాబాయ్ని చంపేశారు, అసలు ఎయిర్పోర్ట్లో
ఆయన చంపాలనుకున్నారు. ఎందుకంటే దారుణం, మీరందరూ కూడా ఎంసెల్ ప్రచారం చేశారా రఘురామ కృష్ణరాజు గారు? మేమందరూ చేసాం. మేమేదో జగన్ బొమ్మ ఎట్టు నెగ్గామని చెప్పి ఏదో పిచ్చివాడు వాదం ఉంటారు. ఇందుకు ఇలాంటి కహనీలు చెప్పి నెగ్గాము అంటే నిజంగా నమ్మాం, నిజంగా నమ్మాం. కాబట్టి అతని బొమ్మ మీద నెగ్గితే అలా తల్లిగారు ఎందుకు ఓడిపోద్దండి? ఆవిడ విజయలక్ష్మి గారు వైజాగ్ లో నేను మళ్ళీ చెప్తా, ఎవడన్నా సరే అతని మొహం పెట్టుకుని వీడు నెగ్గాడని కొంతమంది చిల్లర ఉత్సాహాలతో కామెంట్లు చేస్తూ ఉంటాడు మా పార్టీ వాళ్ళు. ఊరుకోండి, అతని బొమ్మ మీద అయితే అల్లం మీద ఓడిపోతాం ఎదవల్లారా అని చెప్పి అడుగుతాను నేను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఏం చచ్చి చంపబడ్డ చిన్నాను చంపేశారు, ముర్రు జగన్మోహన్ రెడ్డిని చంపుదాం అనుకున్నారు కుర్రు అని ఈ కథవేడుపులన్నీ ఏడ్చి నెగ్గాం మేము. మొహం చూపెట్టి నెగ్గడానికి ఏమన్నా సుందరుడా అది కదా మొహం, మొహంలో ఏం గ్లామర్ ఉందని నెగ్గడానికి. రైట్. రఘురామ కృష్ణరాజు గారు, ఇంకొక అంశం ఇక్కడ ప్రధానంగా, ఒకటి సరే అయిపోయింది ఏదో అయిపోయింది.